మార్నింగ్ సార్. సార్ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి నేను అడుగుతున్నాను సార్. ఎలా సార్, నేను వెటనరీ డాక్టర్ని, నేను డైరెక్టరేట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీలో వర్క్ చేస్తున్నాను. ఏం లేదు సార్, మేము దాచుకున్న జీపీఎఫ్లు అనేవి మాకు అవసరమైనప్పుడు ఇచ్చేటట్టు చేయండి సార్. ఇంకేమీ వద్దు సార్ మాకు. అంటే నేను అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున అడుగుతున్నాను, నాట్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ సఫరింగ్ ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సార్. ఆ జీపీఎఫ్ సార్ మేము ఎప్పటి నుండి జాయిన్ అయిన దగ్గర నుండి దాచుకున్న డబ్బులు మాకు అవసరమైనప్పుడు మాకు వచ్చేటట్టు, అదొక్కటి సార్. అంటే అది మీకు నేను చెప్పొచ్చో తెలియదు, కానీ మీరు అవకాశం చెప్పేశారు. థ్యాంక్ యూ. ఆనాడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అందరం అమరావతికి రావాలని బాబు గారు పిలిపిస్తే మీరందరూ ఒప్పుకున్నారు. దానికి మీరు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, బాబు గారు ట్రైన్స్ కానీ అన్ని కూడా వేస్తాం జరిగింది. పక్క రాష్ట్రాలతో పోటీ పడి కూడా అద్భుతమైన ఫిట్మెంట్ బాబు గారు ఆనాడు అందించారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ క్లెయిమ్స్ పిఆర్ఆర్డీలు ఎనీ మెడికల్ క్లెయిమ్స్ వీస్ టు క్లియర్ విత్ ఇన్ మినిట్స్, క్షణాలు క్లియర్ చేసేవాలి, ఇది పెండింగ్ పెట్టేవాళ్ళం కాదు. మీకు తెలుసు మెడికల్ క్లెయిమ్స్ అని ఒక కమిటీ ఉంటుంది, కమిటీ ఒప్పుకుంటే ఇమీడియట్గా క్లియర్ చేశారు. ఈ ప్రభుత్వంలో ఏమైందంటే సరైన ప్లానింగ్ లేకుండా ప్రజలందరి ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏదో పెద్ద మోసం చేస్తున్నట్టు చిత్రీకరించి ఉద్యోగస్తులను ఈరోజు ఇబ్బంది పెడతాం, చాలా చాలా బాధాకరం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామి, నేను చూసా మంత్రిగా చేశాను కానీ మీరు కూడా భాగస్వామి. గతంలో లేదు ఈ సమస్య, మన ఫిట్మెంట్ ఇష్యూ లేదు, ఐఆర్ ఇష్యూస్ లేవు, ఈ మెడికల్ ఇష్యూస్ లేవు, జీపీఎఫ్ లేదు, ఇష్యూస్ లేవు, రిటైర్ అయిన వెంటనే బెనిఫిట్స్ కూడా వచ్చేది, అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి. సో వీ నీడ్ టు స్ట్రీమ్లైన్ దిస్ ఫస్ట్, అండ్ తప్పనిసరిగా ఇది మొత్తం స్ట్రీమ్లైన్ చేసే బాధ్యత బాబు గారు తీసుకుంటారు. చాలామంది అడుగుతారు బాబు గారు ఎట్లా చేస్తారు అని, అనుభవం ఉంది ఆయనకి. 1995లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు, 2014లో మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు కూడా చంద్రబాబు గారు కష్టకాలాల్లో గుర్తొస్తారు, ఆయన అన్ని సెట్ చేస్తారు మళ్ళీ మర్చిపోతారు. నేను బాబు గారికి ఎప్పుడు చెప్తా అనుభవించేది దేవుడు మీకు రాసలేదు సార్, మీరు కష్టజీవి అని చెప్తా నేను. ఆయన నిరంతరం కష్టపడతారు, ఆయన జీవితాంతం మొత్తం చేస్తే కష్టమే, ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు ఆయన. సో దిస్ ఇస్ సంథింగ్ విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.